పిల్లలు నమస్కారం, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం మన తెలుగు క్లాస్లో ఫిఫ్త్ ఏఎం ఫిఫ్త్ లెసన్ చిచ్చు బుడ్డి అనే ఏఎం నేర్చుకున్నాం. అందులో మనం చావొత్తు డావొత్తు ఎలా రాయాలో ఎలా వస్తుందో నేర్చుకున్నాం. సో ఇప్పుడు దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ అందరూ ఫస్ట్ మీ తెలుగు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి పేజ్ నెంబర్ 34 ఓపెన్ చేసుకో. ఓకే, ఎస్. సో ఫస్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి అక్కడ ఎవరెవరు ఏమేమి చేసుకున్నారు, వాళ్ళు ఏమి పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాకు చెప్తారా ఒకసారి చూసి, లేదా మీరు మీరే డిస్కస్ చేసుకోండి. అక్కడ వాళ్ళు ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఏ పండగ? దీపావళి. సో దీపావళి రోజు మీరు కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? పొద్దునే లేచుంటారు, కొత్త స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని తర్వాత టపాకాయలు అన్నీ తెచ్చుకొని నాకు ఇన్ని కాల్చుకుంటారు. అందులో పిండి వంటలు వంటలు అవన్నీ అమ్మ వాళ్ళు చేసి పెడితే తినుంటారు కదా. సో ఇక్కడ కూడా వాళ్ళు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో మెయిన్గా మనకి లెసన్ ఏంటంటే చిచ్చుబుడ్డి. చిచ్చుబుడ్డి అంటే తెలుసా మీకు? ఫ్లవర్ పాట్, దీన్ని చిచ్చుబుడ్డి అంటాము. ఇక్కడ వీళ్ళు ఏమో రెడీ అయి నీట్గా చిచ్చుబుడ్డి కాలుస్తున్నారు. ఇతనేమో చాలా క్రాకర్స్ పెట్టుకున్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దీపాలు పెట్టున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్కటి కాలుస్తూ ఉన్నారన్నమాట. అవునా? ఎస్. ఇప్పుడు ఈ చిచ్చుబుడ్డి లెసన్ చదువుతాము ఏంటండి, ఊరూరా దీపావళి, వీధి వీధి దీపావళి, ఇంటింటా ఎటు చూసినా దీపావళి దీపావళి, గోడలపై అరుగులపై బారులుగా దీపావళి, గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి, రండి రండి పిల్లల్లారా ఆకాశపు తారకలను అందుకునే చిచ్చుబుడ్డి అదుగదుగో చూసారా, రండి రండి పిల్లల్లారా చిచ్చుబుడ్డి వెలిగిద్దాం, చీకట్లను తరిమేద్దాం, చిరునవ్వులు చిందిద్దాం. సో ఊరూరా దీపావళి అంటే ప్రతి ఊళ్ళో దీపావళి, వీధి వీధిలోనూ దీపావళి. సో ఇంటింట ఎటు చూసినా దీపావళి దీపావళి అంటే ప్రతి ఇంట్లోనూ దీపావళిని జరుపుకుంటారు. గోడలపై అరుగులపై బారులుగా దీపావళి అంటే గోడలపైన అరుగులపైన మంచి మంచిగా దీపాలన్నీ వెలిగించి పెట్టుకుంటారు. గుమ్మాలకు వేలాడే గుమ్మటాల దీపావళి అంటే గుమ్మాలకి మామిడి ఆకులు అవన్నీ కడతారు కదా, అవన్నీ వేలాడుతూ ఉంటాయి, అట్లా కూడా దీపావళి జరుగుతాం. రండి రండి పిల్లలారా ఆకాశపు తారకలను అందుకుని చిచ్చుబుడ్డి అదిగదిగో చూసారా, పిల్లలారా రండి రండి చిచ్చుబుడ్డి చూసారా? చిచ్చుబుడ్డి ఏం చేస్తుంది, వెలిగించమంటే పైకి గుస్సని లైటనింగ్ వస్తుంది కదా, అది చూసారా? రండి రండి పిల్లలారా చిచ్చుబుడ్డి వెలిగిద్దాం. సో రండి రండి చిచ్చుబుడ్డి వెలిగించి చీకట్లను తరిమేసి చిరునవ్వులు చిందిద్దాం. చిచ్చుబుడ్డి వెలిగిస్తే దాని నుంచి ఫ్లవర్ పాటలాగా పైకి వస్తుంది కదా లైటనింగ్, సో ఆ లైటనింగ్ చీకట్లో పెడితే ఆ చీకట్లు వెళ్ళి లైటనింగ్ వస్తుంది. హ్యాపీగా హ్యాపీగా చీకట్ని తరిమేసి చిరునవ్వులు అంటే నవ్వుతూ ఎంజాయ్ చేద్దాము. ఓకే, ఎస్. సో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చూడండి ఏముంది చిత్రంలో, దీపావళి రోజు లక్ష్మీ పూజ కూడా చేస్తారన్నమాట. సో ఇక్కడ గుడిలో లోపల అయ్యవారు మంత్రాలు చదువుతున్నారు, అందరూ ఇక్కడ కూర్చొని దేవతని మొక్కుకుంటున్నారు. పిండి వంటలు అన్నీ పెట్టి ఆ దేవత లక్ష్మీదేవిని మంచిగా అలంకరించి సో పూజలు చేస్తున్నారు అన్నమాట. దీపావళి అంటే లక్ష్మీ పూజ కూడా చేస్తాం కదా. కింది పదాలు చదవండి, వాటిలో పాఠాన్ని గుర్తించి చుట్టండి, సున్నా చుట్టండి. వర్డ్స్ పాఠంలో ఎక్కడున్నాయో వాటిని సర్కిల్ చేయండి. ఏం వర్డ్స్ అవి? దీపావళి, చిచ్చుబుడ్డి, ప్రీతి, దారుడు, ఆకాశపు, వాటిని ఇక్కడ ఎక్కడున్నాయో సర్కిల్ సర్కిల్ చేయండి. నెక్స్ట్ కింది బొమ్మలను చూడండి, పదాలు చదవండి, పాఠంలో చావొత్తు డావొత్తులకు అక్షరాలకు సున్నా చూడండి. చావొత్తు వచ్చేసరికి డావొత్తు వచ్చేసరికి సున్నా చూద్దాము. సో చిచ్చుబుడ్డి గడ్డి మో. సో చావొత్ అక్షరం డావొత్ అక్షరానికి సర్కిల్ చేయాలి. నెక్స్ట్ పేజ్ ఈ రోమన్ హింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి, పిచ్చుక, నిచ్చెన, గొడ్డలి, ఒడ్డలి. సో ఇంకా కింద పదాలు ఇచ్చేసాడు నేను ఒకసారి చదువుతాను, జస్ట్ మీరు విని మళ్ళీ మీరు ఇంట్లో చదవండి. పచ్చ, మచ్చ, అచ్చు, ఉచ్చు, గచ్చు, చిచ్చు,
బిడ్డ గుడ్డ ఒడ్డు తెడ్డు బడ్డి కడ్డి పచ్చిక మచ్చిక వెచ్చన నిచ్చెన ఉచ్చులు కుచ్చులు లడ్డు గుడ్డు అడ్డం గడ్డం జిడ్డు దుడ్డు పుచ్చకాయ గచ్చకాయ జడకుచ్చులు రచ్చబండ నచ్చడం మెచ్చడం ఒడ్డానం విడ్డూరం కోడిగుడ్డు బందరు లడ్డు వరిగడ్డి గడ్డిమో. సో ఊడో మ్యామ్ కింది పదాలు చదవండి, ఖాళీలో సరైన పదాలు నింపండి, రాయండి. ఒడ్డు నిచ్చెన ఒడ్డానం పచ్చగడ్డి పచ్చ లడ్డు. ఎగ్జాంపుల్ ఉదాహరణ నిచ్చెన పై పిచ్చుక వాలింది. నెక్స్ట్ ఫస్ట్ వన్ నడుముకి డాష్ అందం, నడుముకి ఏమందం వడ్డానం రాయాలి ఫిలప్లో. నెక్స్ట్ బావ ఓ వడ్డానం, బావ ఆవుకి డాష్ వేశాడు, ఆవులు ఏం తింటాయి పచ్చగడ్డి. తాత డాష్ గాజు తెచ్చాడు పచ్చ. పడవకు పడవ డాష్ కు చేరింది ఒడ్డుకి ఒడ్డుకు. డాష్ ఒక తీపి వంటకం లడ్డు. ఓకే ఇది రాసేసుకోండి. నెక్స్ట్ పేజ్ కింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా గుణింతాలు, కాబట్టి ఇప్పుడు ఈ గుణింతాలకి అచ్చు కూడా చేర్చి రాయండి. నెక్స్ట్ ఆరో మ్యామ్ గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి. సో అక్కడ మనకు గల్లలో చాలా అక్షరాలు ఇచ్చాడు, ఆ అక్షరాలతో మనం ఏం రాయాలంటే చిన్న చిన్న పదాలను పక్కనుండి డాషెస్లో రాయాలి. సో ఇప్పటి వరకు నేను రాసి మీకు చూపించాను కదా, సో ఇప్పుడు మీరే ఓన్గా రాయండి. నెక్స్ట్ బొమ్మ గీయండి రంగులు వేయండి పేరు రాయండి. సో అక్కడ ఏం పంపించాడు జెండా ఫ్లాగ్. సో దాన్ని నీట్గా గీసి దానికి నీట్గా కలరింగ్ చేసి దాని పేరు కూడా మీరు రాయాలి. ఓకే సో అందరికీ అర్థమైన అనుకుంటున్నాను. ఇంకో క్లాస్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.